జీవితంలో ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే పనికిరాని వారిగా పరిగణించవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు సరైన సమయం సూచిస్తుంది. ఎప్పుడూ ఇతరుల తప్పులను అన్వేషించే వ్యక్తి అందమైన పుష్పాల పరిమళాలను వదిలి పుండు మీద వాలే ఈగలాంటి వాడు. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరమైపోతారు. అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు. ఒక్కసారి నవ్వుతూ చూడు, ప్రపంచంలో ఉండే అందాలన్నీ నీ సొంతమవుతాయి. కానీ తడిసిన కనురెప్పులతో చూస్తే అర్థం కూడా మసకబారిపోతుంది. తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం మన్నిక రాదు. ఎక్కువ కాలం మన్నిక వచ్చేది అంత త్వరగా దొరకదు. జీవితంలో వచ్చే చెడు రోజులు కూడా మన మంచి కొరకే అనుకోవాలి. అప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహితులు ఎవరనేది. మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి, తాబేల్లాగా వెళ్తాయి. కానీ డబ్బులు తాబేల్లాగా వస్తాయి, కుందేలులాగా వెళ్తాయి. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. దేవుడిని ప్రార్థించినప్పుడు నాకు ఏమి ఇవ్వలేదని బాధపడకు. ఎందుకంటే నీకు అక్కడ ఇవ్వకపోయినా నీకు నచ్చిన చోట నీకు దేవుడు నచ్చిన విధంగా ఇస్తాడు. నిత్యం ఎదురయ్యే అపజయాలను చూసి నిరాశ చెందకు. కానీ ఒక్కోసారి తాళం చెవి గుచ్చంలో ఆఖరి తాళం చెవి కూడా తాళం తెరుస్తుందని గమనించు. ఈ సమాజంలో నేను ఒక్కడిని, ఏం చేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతుంటాడు. కానీ ఒక్కసారి తలపైకెత్తి చూడు, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడేనని. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మురికి నీరు దాహం తీర్చలేకపోయినా కనీసం అగ్గిమంటలు ఆర్పడానికి పనికొస్తాయి. నమ్మకద్రోహి స్నేహితుని కన్నా దురాశపరుడు సన్నిహితుడు మిన్న. మట్టితో చేసిన మనుషులు కాగితాలకు అమ్ముడుపోతారు. మనిషిగా మాట్లాడట రాకపోయినా కనీసం పశువుల మౌనంగా ఉండటమే ఉత్తమం. మనకు మాటలు రాకముందు మనం ఏం చెప్పబోతున్నామో అమ్మకు అర్థమయ్యేది. కానీ మనము మాటలు అన్ని నేర్చిన తర్వాత ఇప్పుడు మాట మాటకు ప్రతిసారి అమ్మా నీకు అర్థం కాదులే అంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు దూరమైనారని బాధపడకు. ఎందుకంటే నీ ఒక్కరివే జయించగలవని వారు నమ్మినందుకు నీవు సంతోషించు. సిగ్గు మర్యాద లేని ధనవంతుడు ఎల్లయ్య కన్నా మంచి మానవత్వం ఉన్న పేదరికం సుబ్బయ్య మిన్న. జీవితంలో హెచ్చుతగ్గులు రావటం మన మంచి కోసమే అనుకోవాలి. ఎందుకంటే ECGలో వచ్చే సరళ రేఖ కూడా మృత్యువును సూచిస్తుంది. ఈ రోజుల్లో సంబంధాలు రొట్టెతో సమానమైనవి. ఎందుకంటే కొద్దిగా మంట ఎక్కువైందో లేదో రొట్టె మాడి మసికావటం ఖాయం. జీవితంలో మంచివారి కోసం అన్వేషించవద్దు. ముందు నువ్వు మంచిగా మారు. బహుశా నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తి కావచ్చునేమో. ధర్మం కోసం జీవించు. ధర్మబద్ధంగా ముందుకు నడుపు. నీవు సాధించే విజయం నిన్ను చూసి గర్వపడుతుంది. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.